ఒక కారులో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో 240 మద్యం సీసాలను ఉంచి అక్రమంగా తరలిస్తుండగా కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు నందిగామ మండలం అనాసాగరం వద్ద తనిఖీలు చేపట్టగా టాటా ఇండికా కారులో ప్రత్యేకంగా అక్రమ మద్యం రవాణా కోసం తయారు చేసిన బాక్సులను పోలీసులు గుర్తించారు. కారుతో పాటు డ్రైవర్ను, మద్యం సీసాలను నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. నమస్కారం. ఈరోజు రాబడిన సమాచారం మీద నందిగామ సిఐ గారి మన కనకారావు ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐస్ రామకృష్ణ, తాతాచార్యులు మరియు సిబ్బంది ఒక మీరు చూశారు ఇందాక కారులో అక్రమంగా తరలిస్తున్న 240 మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగింది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఒక తక్కువ ఖరీదుకు పాత కారు కొని దానికి ఆల్టరేషన్స్ చేసి బాక్సులు, అంటే ఎవరికీ అనుమానం రాకుండా లోపల బాక్సులు ఇంజన్ పక్కన, తర్వాత సీట్లకు ముందర మ్యాట్లు సెటప్ చేసుకొని దానిపైన మ్యాట్లు వేసి ఎలాంటి అనుమానం రాకుండా అతను ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు. సో దీన్ని డిటెక్ట్ చేసినందుకు ఫస్ట్ నేను మన సిఐ గారిని, ఎస్ఐస్ను మరియు ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చిన కానిస్టేబుల్ను అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇది ఖచ్చితంగా రివార్డ్ రోల్కు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది ఎక్కడ ఎవరికి అనుమానం రాని విధంగా అంత డీటెయిల్డ్గా అతను స్కెచ్ చేసి చేస్తున్నాడు. సో గుడ్ ఇన్ఫర్మేషన్ తీసినందుకు మళ్ళీ ఒక్కసారి వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తూ వీళ్ళందరినీ కూడా రివార్డ్ రోల్కు రికమెండ్ చేయడం జరుగుతుంది. సరే, ఇలాంటి ఎన్ని జరిగినా కూడా ఎల్లో మార్పు రావట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా అంటే వెహికల్తో సహా సీజ్ చేస్తాము. ఇంకా వాళ్ళ మీద సీటు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద తదుపరి, ఇది ఇతను ఫస్ట్ టైం దొరకడం కాబట్టి మనకు ఇది లేదు. సో ఇట్లా వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ప్రత్యేక నిఘా, అంటే ఇది ఒక వారం నుంచి మేము మళ్ళీ స్పెషల్ డ్రైవ్ లాగా దాని మీద ప్రత్యేక నిఘా పెడుతున్నాము. సో అట్లాంటివన్నీ కూడా వీడౌట్ చేస్తాం. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు.